మన పర్సనల్ విషయానికి వస్తే మీరే నన్ను ఎప్పుడు మర్చిపోరండి. నన్ను అన్ని విషయాల్లో మీ హ్యాపీ మూమెంట్లో నన్ను బాగా గుర్తు చేసుకుంటారు. కొంతమంది హ్యాపీనెస్లో ఫ్రెండ్స్ని కానీ పక్క వాళ్ళని కానీ ఎవరిని అంతగా లెక్క చేయరు. కానీ మీరు ఎంత బిజీలో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వైట్ చేస్తారు, నన్ను మర్చిపోరు. ఆ విషయాన్ని మాత్రం నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇంత బిజీలో ఉండి కూడా నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అది చిన్న విషయం కాదండి. అది అందరి వల్ల కూడా కాదు, మనసు మనసు కలిస్తేనే ఫ్రెండ్షిప్ అంటారు కదండి. అలాగే నా మనసు మీకు దగ్గరగా ఉండొచ్చు, లేకుంటే మీ మనసే నాకు దగ్గరగా ఉండొచ్చు. అందుకే మనం 27 ఇయర్స్ అయినా సరే ఇప్పటి వరకు ఒక మాట అనుకున్నది లేదు, దూరంగా ఉన్నది లేదు. ఇద్దరం కూడా కలిసే ఉన్నాము, ఏదైనా షేర్ చేసుకున్నాము. నా కష్టాలు ఎప్పుడు మీరు గుర్తుకొస్తారండి, నా సంతోషంలో కూడా మీరు నాకు గుర్తుకొస్తారు. నాకు ఇంతకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరుంటారండి? నా లైఫ్ లాంగ్ మీరు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను, ఉంటారని కూడా అనుకుంటున్నాను. మీరు ఉండాలి. నాకంటూ ఏది ఏ చిన్న సమస్య వచ్చినా మీరే గుర్తుకొస్తారు. ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉందండి, కానీ ఫస్ట్ టైం వీడియో చేయటం కదా కొంచెం నెర్వస్. అంత ఓపెన్గా చెప్పాలి అంటే నేను ఎప్పుడు అనుకుంటానండి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి నాకు అని నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, దేవుణ్ణి కూడా కోరుకునేదాన్ని. నాకు ఒక మంచి ఫ్రెండ్ని ఇవ్వు అని ఎవరినైనా చూస్తే కూడా అనిపించేది వాళ్ళు ఎంత మంచి ఎంత బెస్ట్ ఫ్రెండ్సో కదా, అలా నాకెందుకు ఉండరు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని చూపించాడేమో, నా మనసు మీ మనసుకి దగ్గరగా ఉందేమో. అందుకే మన ఇద్దరికి ఎప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్స్ రాలేదు. ఇద్దరం కూడా 27 ఇయర్స్ కలిసే ఉన్నాము, ఉంటామని అనుకుంటున్నాను. ఏదన్నా నేను పొరపాటు మాట్లాడినా మీరు కరెక్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే మీరు బెస్ట్ క్వాలిటీ ఒకటి నాకు బాగా నచ్చుద్దండి. మీ పిల్లల్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో, మీ ఇంటికి వచ్చిన కోడల్ని అల్లుల్ని కూడా మీరు బాగా చూసుకుంటారండి. అది మాత్రం నాకు నేను అసలు చాలా అంటే చాలా లైక్ చేస్తాను. ఆ విషయాన్ని నేను చాలా గమనించింది కూడా అదే. నేను రేపు పొద్దున నా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా అలాగే చూడాలని నేను అనుకుంటాను. చూస్తాను కూడా, వాళ్ళకు కూడా ఓ అమ్మను అవ్వాలనుకుంటున్నాను, అవుతాను. అది మీలో నేను చాలా గమనించిన విషయం అండి. గుడ్ క్వాలిటీ అని నేను అనుకుంటున్నాను. అందరూ అలా ఉందరండి, మన పిల్లలు బాగుంటేనే చాలు అనుకుంటారు. కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళు బాగుంటే మన పిల్లలు బాగుంటారని ఎవరు అనుకోరు.
అది మీలో చూశానండి, నా మనసుకు కూడా అది బాగా నచ్చింది. నేను కూడా ముందు ముందు అలాగే ఉంటాను. మీరు ఎప్పుడు నాకు దగ్గరగా ఉండాలి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మీరు ఎప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు చేస్తుందని ఏ రోజు అనుకోలేదు. ఎప్పుడు చేసినా సరే మీరు రిప్లై ఇచ్చారండి నాకు. కానీ నేనే అనుకుంటాను ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నాను అంటే ఏమో నాకు తెలియదు. నాకు తెలియదండి నిజంగా. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఏ చిన్న బాధగా వచ్చినా, ఏ సంతోషమైన ఫస్ట్ మీరే గుర్తుకొస్తారు నాకు. అందుకే అనుకుంటున్నాను ఎవరు గుర్తు రారు నాకు, మీరే గుర్తుకొస్తున్నారంటే మీరే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నన్ను చాలా గౌరవంగా చూస్తారు, నన్ను చాలా ఇష్టపడతారు కూడా. మీరు ఎప్పుడు నాతో ఉంటారని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సరిగ్గా మాట్లాడలేకపోయానేమో, ఏదో నాతో నా వరకు నేను ఇంతవరకు అన్న మాట్లాడాను అంటే చాలు. నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనండి.